ఇవాళ ఒక స్పెషల్ డే అన్నమాట. నేను చెప్పకుండానే ఆ స్పెషల్ డే ఏంటో మీరే తెలుసుకోవాలి. ఏమంటారు? వాళ్ళు ఎన్నెన్ తెలుసుకుంటారే, నువ్వు చెప్పకుండా 24 గంటలు నీ గురించి తెలుసుకుని వాళ్ళ గురించి కూడా మర్చిపోయారు వాళ్ళు. అసలు ఇవాళ స్పెషల్ డే ఏంటో నీకు తెలుసా? నేను అందరినీ మీకు తెలుసా మీకు తెలుసా అని అడగడమే సరిపోయింది. హాఫ్ డే అయిపోయింది, చీకటి పడేటట్టు కూడా ఉంది. ఏంటి జాన్ ఇవాళ స్పెషల్ డే? కొంచెమన్నా గుర్తు తెచ్చుకోవడం ట్రై చేయొచ్చుగా. స్పెషల్ డేనే, బయట చూడు ఎలా ఉందో. మూడైందో లేదా గ్రహణం బయట అంటే ముసురు పట్టింది జాను. ఇవాళ డే ఏంటి? గురువారం, అది కూడా తెలీదా? ఇంకా ఇంకా ఏంటి 2022? ఇంకా ఇంకా నన్ను కాల్ చూద్దంటే మొదలుపెట్టి 18 ఏళ్ళ 11 నెలల 23 రోజులు. అలాగా జాను, నీ లైఫ్లో ఇవాళ ఒక స్పెషల్ డే ఏంటో చెప్పుకో. పెళ్ళైనాక నువ్వు ఫస్ట్ టైం పుట్టిన రోజు కదా, నాకు బాగా గుర్తుంది ఆ రోజు. ఎలా మర్చిపోతాను? బర్త్డే బెలూన్ పట్టుకొని కూర్చుంటే పుట్టిన జాను. ఏదో ఉత్తునే అన్న, సీరియస్ కాదు. ఇంకా అన్నయ్య నిజంగా అనుకున్న తృట్లో ప్రమాదం తప్పి. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. సర్లే, మీకు తప్ప ఎవరికి గుర్తులేదు ఇక్కడ. నానా థ్యాంక్ యూ నానా. అంతేగా, కూతురు బర్త్డే పేరెంట్స్ కాక ఇంకెవరికి గుర్తు ఉంటుంది? మధుక సర్లే, నేను కట్టుకున్న బట్టల రంగు కూడా చూడడం కూడా చూడలేదు ఇప్పుడు దాకా. నానా చెప్పండి. ఇంకెక్కడ మనిషికే గుర్తులేదంటే విష్ ఎక్కడ చేస్తాడు నానా? విషయం చేయలా, గుర్తులేదంట. ఏంటంట? ఏంటి మమ్మల్ని చెప్పలేవరా? అవకాశం ఇస్తేగా. పొద్దు నుంచి ఒకటే ఫోన్లు, నాకు టైం ఏది చెబుదామంటే ఎంత ప్లాన్ చేశాను నీకేం తెలుసు. నానా మళ్ళీ చేస్తాను ఉండండి, ఇప్పుడు ఒక పంచాయతీ పెట్టాలి, మళ్ళీ చేస్తా. ఏంటి జాను నువ్వు ప్లాన్ చేసింది? నీ గురించి నువ్వు ప్లాన్ చేసుకున్నట్టున్నావు. అసలు వాళ్ళు నేను ఎలా ఉన్నానో చూసావా? నేను కట్టుకున్న చీర కలర్ ఏంటో చెప్పు. అసలు ఏముంది అక్కడ, ఎల్లో కలర్ దానే బుట్టాలు ఉన్నాయి. అసలు వదిలేసారు, కొసర పట్టుకుని ఆడుతున్నారు. ఇది ఎల్లోనా? ఇట్రా దగ్గరికి రా జాను. ఏం కలర్ అది? ఇది నీకు ఎల్లోగా కనిపిస్తుందా? ఇది లైట్ గ్రీన్, ఇది డార్క్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్. ఏదో ఒక గ్రీన్ గ్రీనే కదా. సరే దీన్ని వదిలిపెట్టు, ఇవాళ డే మర్చిపోయావు. మా అమ్మాళ్ళు మా నాన్న నాకు కాల్ చేసి విష్ చేస్తే ఇప్పటికీ నువ్వు రిలీజ్ అయ్యకుండా ఇప్పుడు కూడా నువ్వు విష్ చేయట్లా. ఇప్పుడు నీ చీర కలర్ గుర్తుపెట్టుకోలేదనా? నీ బర్త్డే గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ గొడవ? అక్కడ ఏదో ఫోన్ మోగుతాడు చూడు, ఎవరు విష్ చేస్తారంట చూడు. అత్తయ్య థ్యాంక్ యూ. అత్తయ్య మీ అబ్బాయా? విష్ చేశాడు, గుర్తుపెట్టుకున్నాడు. ఎట్లా మర్చిపోతాడు, మీ అబ్బాయి కదా మర్చిపోడు. థ్యాంక్ యూ మామయ్య, మీకు గుర్తున్నట్టే మీ అబ్బాయికి కూడా గుర్తుంది. బాగా పొద్దున్న నుంచి విష్ చేస్తానే ఉన్నాడు, అసలు విష్ చేయటం ఆపట్లా. సరే అత్తయ్య మళ్ళీ చేస్తాను, మళ్ళీ విష్ చేస్తాడంట, విష్ చేయించుకొని మళ్ళీ కాల్ చేస్తాను. చూడు మీ పేరెంట్స్కి నువ్వు విష్ చేయపోయినా నువ్వు మంచి ఓడివి, నా భర్త ఎప్పటికీ మర్చిపోవట్లేదని చెప్పడానికి ఎంత డ్రామా ఆడాల్సి వచ్చిందో. నానా అవునా, బాబాయ్లు కూడా వచ్చారా? థ్యాంక్ యూ బాబాయ్. మధునా సరిపోయింది, తన బర్త్డే తప్పితే ఎవరి బర్త్డేలు గుర్తుపెట్టుకోలే. థ్యాంక్ యూ పిన్ని. సరే పిన్ని నేను ఒక పనిలో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. చూడు మా వైపు వాళ్ళకేమో నిజం చెప్పుకోలేకపోయినా చెప్పేయాల్సి వస్తుంది, మీ వైపు వాళ్ళకేమో నిజం చెప్పాలన్నా చెప్పలేకపోతున్నాను. ఆ ఏడుపు కొట్టే రియాక్షన్ ఆపు. బర్త్డేకి విష్ చేస్తున్నారు కదా, పొద్దు నుంచి కాల్స్ వస్తున్నాయి కదా, హ్యాపీగా ఉండు. చెయ్యని వాళ్ళతో ఎందుకు గొడవ ఆర్గ్యుమెంట్? ఇప్పుడు చేసేవాళ్ళతో చేయించుకో. అయినా మీ నాన్నకు పని లేదా? ఇంట్లో అందరిని చుట్టాలందరిని పెంచి ఇప్పుడే ఇవాళ విష్ చేయించాలా? ఏ ఎప్పుడు తర్వాత చేయించలేరు? అయినా భూమి మీద నువ్వు ఒక్కదానివే కాదు కదా, అందరూ బర్త్డే జరుపుకుంటున్నారు. ఏంటంట చెప్పకపోతే? ఏమైంది చెప్పు, నా బర్త్డే చేయకపోతే నేను ఫీల్ అయ్యానా? ఏంటి అసలు గుర్తు పెట్టుకోకపోగా, ఇంతవరకు నేను గుర్తు చేసిన విష్ చెయ్యకపోగా మళ్ళీ దెప్పి పడుపులు మాటలు గుర్తు పెట్టుకుంటా. ఇది ఎప్పటికీ నేను మర్చిపోను, గుర్తు పెట్టుకుంటా. ఏమీ కాలేదురా, 12 మినిట్లు డైనోసార్ బర్త్డే అంట, అది అంతే. ప్రతింటికి ఒక డైనోసార్ ఉంటుందని, ఆ డైనోసార్ కూడా మదరే అని పిల్లలకి తెలిసినట్టు ఎవరికీ తెలియదు, భలే క్యాచ్ చేస్తారు. థ్యాంక్ యూ బిట్టు. నేను ఫస్ట్ చెప్పను హ్యాపీ బర్త్డే, డాడీ చెప్పలేదు.
మీ డాడీ చెప్పలేదు. పిల్లలకు గుర్తున్నట్టు హస్బెండ్ అయిన మీ డాడీకి కూడా గుర్తులేదే. జాను, ఏంటి మళ్ళీ ఆ పైకి వెళ్ళి అరుపులు? మళ్ళీ రెంకెలాసింది అయినా సార్ పైన. మర్చిపోయాడ్రా, మర్చిపోయాడు. డైనోసార్కి డైనోసార్లే పడతాయి, నార్మల్ పిల్లలు పుట్టవు కదా. ఏరా, నేను మర్చిపోయా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎక్కేస్తారా? కుండు మీద కారం చల్లుతున్నారా? చూసావా జాను, విన్నావా జాను, అర్థమైందా జాను? పిల్లలకు గుర్తుంది కూడా నీకు గుర్తులేదని తెలిసిపోయింది. మళ్ళీ క్రోకడాలు ఏడుపు మొదలు. మారరు, బర్త్డే రోజు కూడా మారరు. ఇదండి ఇలా సాధించుది అంటారు. ఎవరికి జాను చెప్పుకుంటున్నా? నేనెవరికి చెప్పుకోవాలి నా బాధ? ఇటు చూడు, వాట్సాప్లో ఎంతమంది విష్ చేస్తున్నారో తెలుసా? మొత్తం వాట్సాప్ గ్రూపులు గ్రూపులు ఒకళ్ళు పెట్టారు, ఎంతమంది విష్ చేస్తున్నారో. ఇంతన్నా నీకుందా? కనీసం ఒక మెసేజ్ అన్నా పంపేవా నాకు? బయట వాళ్ళు పంపుతున్నారు మెసేజ్లు, ఇంట్లో వాళ్ళకి లేదు. పొద్దుటి నుంచి వాట్సాప్ పగిలిపోయేటట్టుంది ఇక్కడ మెసేజ్లు చూసి చూసి. దీనిక విషెస్ చూసుకుని కూడా ఎడుస్తారా? ఇలాంటి వాళ్ళు నిన్నే ఫస్ట్ టైం చూస్తున్నా. ముందల వాట్సాప్ కనిపెట్టాడు పట్టుకొని వాత పెట్టాలి. గ్రూప్లో ఒకటి బర్త్డే అని తెలిసింది అనుకో, విడిగా పర్సనల్గా మెసేజ్ పెట్టచ్చుక హ్యాపీ బర్త్డే అని. అట్లా కాదు, గ్రూప్లో పెడతారు, అది చూసి పక్కన వాడు పెట్టడం. వాడు అసలు తెలుసోలేదో కూడా వాళ్ళ తెలియదు. ఏంటి ఇదే? ఈ వాట్సాప్ గ్రూప్ల వల్ల కదా కాపురాలు కూలిపోతాయి. నీకు గుర్తులేదని కవర్ చేసుకోవడానికి కదూ నాకు విష్ చేసే వాళ్ళ మీద పడి పడేడుస్తున్నావు. లేని తింటి కూడా తన బుద్ధి కావట్లే, అలా అని కోపము తగ్గట్లా. ఏంటి ఏడుచుకుంటా వచ్చింది ఇక్కడ తింటానికి? తింటా కూడా ఏడు పాప. జాను, బర్త్డే ఎలాగో మర్చిపోయావు, కనీసం నేను ఎలా ఉన్నానని కూడా చెప్పవే. ఒక కాంప్లిమెంట్ కూడా లేదు పొద్దుటి నుంచి. నీ ప్రతిరూపం నీ పక్కనే ఉంది, ఒక్కసారి పక్కకి తిరిగి చూడు. బర్త్డే మర్చిపోయింది కాక మళ్ళీ దిక్కుమాల బొమ్మలతో పోలుస్తున్నావు. బర్త్డే బర్త్డే బర్త్డే, ఇన్నంటన్నా, ఇన్ని దెప్పి పొడిసినా, ఇంత ఏడ్చినా విష్ మాత్రం చేయలే. ఇది హస్బెండ్ రియాలిటీ. జాను, నీ బర్త్డే మర్చిపోయాను అనుకున్నావా? అలానే మర్చిపోతా చెప్పు, సర్ప్రైజ్. వావ్, నాకు తెలుసు జాను నువ్వు మర్చిపోవు. ఏ ఫోన్ తీసిరా, గిఫ్ట్తో ఫోటో దిగుతా, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటా. స్టేటస్లో ఆగట్లా, ముందు చూసుకో. వావ్ పెర్ఫ్యూమ్, అదేంటి మెన్స్ పెర్ఫ్యూమ్ తెచ్చాడు జాను? ఆ మూల చూడకపోతే ఇట్రా జాను. ఏంటి మెన్స్ పెర్ఫ్యూమ్? మెన్స్ పెర్ఫ్యూమ్ తెచ్చా? నీకు డౌట్ వస్తుంది, ఎప్పుడు ఫీమేల్ పర్ఫ్యూమ్స్ కొడతావు కదా, అందుకే యూనిక్ గా ఉంటుందని తెచ్చాను మెన్స్ది. అంతే అంటావా? అంతే, ఇన్ని అంతే ఆలోచిస్తావు. కార్డు కూడా తెచ్చావా జాను? చూడలేదా? ఈ కార్డు నీ బర్త్డేకి నీ కొలీగు నీకిచ్చిన కార్డు, నాకెందుకు వచ్చింది? విత్ లవ్, విత్ లవ్. అబ్బో, ఫర్ ఎ స్పెషల్ విష్. హౌ జాను, హౌ? ఆగు, నీ కొలీగు నీ బర్త్డేకి అంత ప్రేమతో ఎలా ఇచ్చింది? ఎక్స్ప్లెయిన్ మీ, చెప్పు. పొద్దున్న నుంచి నువ్వు అరుపులకి నీ ప్యానిక్కి కంగారు పడిపోయాను, దాంతో గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. గిఫ్ట్ ఇద్దాం అంటే రాక్లో కనపడింది, గబుక్కుని ఇచ్చేసాను. కానీ అందులో అది మా కొలీగి ఇచ్చిన కార్డు తీయటం మర్చిపోయా. నాకు డౌట్ వస్తానే ఉంది జాను, తంతే ఎలుకొచ్చి బోన్లో లటుక్కుని పడ్డట్టు నా బర్త్డే రోజు నాకు బర్త్డే గిఫ్ట్ ఇస్తా రెడీ హ్యాండెడ్గా దొరికిపోయావు. రోజు కొత్త కొలీగి వచ్చిందనే కొత్త చొక్కాలు వేసుకొని కిలకిలా నవ్వుకుంటూ వెళ్తున్నా. విత్తలో ఇప్పుడు చెప్పు, దీన్ని జాగ్రత్తగా దాచుకున్నా నువ్వు? నాకు ఇంకా బర్త్డే విషయాలు వద్దు. ఇప్పుడు నాకు అడిగింది చెప్పు, ఆ కొలీగ్కి నీకు మధ్య ఏం జరుగుతుంది? ఎవరు ఆ కొలీగ్? నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి. నాకు మాత్రం ఒకటి అర్థం కాలేదు జాను. ఏంటో? లైఫ్లో అన్ని స్పెషల్ డేస్ మర్చిపోయి బుర్ర ఆ దేవుడు మగాడికి ఇచ్చాడు జాను, కానీ వైఫ్ని మర్చిపోయి ఆ బుర్ర దేవుడు ఎందుకు ఇవ్వలేదా అని.
ఇప్పుడు దేవుడు అది ఎందుకు ఇవ్వలేదా అని ఆలోచించే ముందు ఇప్పుడు మీ కొలీగు ఈ కార్డు ఎందుకు ఇచ్చిందా అని ఆలోచించాలి. విత్ చపాతీ కర్ర ఏమంటావు?